ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఈ మంచి ఛాన్స్ ఇచ్చడానికి, నెక్స్ట్ ప్రొడ్యూసర్ రవికుమార్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఇష్టపడతాను. నెక్స్ట్ ఏంటంటే, మేము ఎలా అంటే ఎక్కడైనా షూటింగ్ జరుగుతూ ఉంటే పోయి చూడేవాళ్ళు, ఎక్కడైనా షూటింగ్ జరుగుతా ఉంటే మమ్మల్ని పిలుస్తాం పో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసిన నాకే నమ్మకం లేదు. అందుకే జర్నీ వాజ్ జర్నీ అంటే చాలా సూపర్గా ఉంది. షూటింగ్ టైం అప్పుడు ఎప్పుడైనా షూటింగ్ చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ డైరెక్టర్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయినారు, ఫుల్ చాలా కష్టపట్టి చేస్తున్నారు. రవికుమార్ గారిని చాలా కష్టపడుతున్నారు. ఇది సినిమా ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామా, మళ్ళీ మిస్టరీ కూడా ఉంది, లవ్ స్టోరీ ఉంది. అందరిది మీ సపోర్ట్ కావాలా. అందుకే మళ్ళీ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నారు, ఇంత సపోర్ట్ చేసినారు. మళ్ళీ మా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ ఎంత ఉంటే మా ఫ్రెండ్ కేశవ, వీళ్ళే నాకు డైరెక్టర్ గారిని పరిచయం చేసింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, అందరికీ మీడియా వాళ్ళకి, పైన సాయి వెంకట్ గారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, ఎవ్రీ వన్. డైరెక్టర్ గారు మీరు ఇలా రండి, నా పక్కకి రండి రండి. సో ఈ డైరెక్టర్ గారితో నాకు ముందే పరిచయం ఉంది, మళ్ళీ తిరిగి కలిసాను. అది నాకు ట్విస్ట్. శ్రవంత్ గారని నాకు ఈ మూవీ ఇప్పించారు. సో దానివల్ల, అతని వల్ల నేను దుర్గాప్రసాద్ గారిని కలిసాను. ఎలా అంటే, జర్నీ చాలా సాఫ్ట్గా జరిగింది. ఏ మిస్టేక్ రాలేదు, ఏ ఇబ్బంది రాలేదు, చాలా ప్లెజెంట్గా వెళ్ళింది. హీరో మహేష్ తనకి ఫస్ట్ అయినా ఏ ఇబ్బంది కలగకుండా చాలా సాఫ్ట్గా నేచర్ అలా వెళ్ళిపోయింది. అలా జరిగింది, అలా జరిగింది. వీఆర్ కమింగ్ విత్ ఏ న్యూ సబ్జెక్ట్ ఆన్ 22nd. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. సో మూవీలోనే కాదు, మీ లైఫ్లో కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఓం నారాయణ. అది నారాయణ ఎవరింగ్ ట్రెడిషన్స్లో తీయడానికి దుర్గాప్రసాద్ గారిని వారి సపోర్ట్తో దుర్గాప్రసాద్ గారి సపోర్ట్తో తీయటం జరిగింది. తల్లిదండ్రుల ఆశీస్సులతో, తోటి స్నేహితులతో కానీ అందరితో, మీ అందరి ఆశీస్సులతో సక్సెస్ అవుతామని ఆశిస్తాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దుర్గాప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టూ మూవీస్ చేశాను, కానీ నాకు ఏది సక్సెస్ అనిపించలేదు. కానీ దుర్గాప్రసాద్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను హైలైట్ చేశారు. దుర్గాప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన పడే కష్టం నేను చూసా, ప్రతిరోజు చూసినాను. చాలా కష్టపడ్డాడు. అట్లే అలానే ప్రొడ్యూసర్ గారు రవికుమార్ సార్ గారు, ప్రొడ్యూసర్గా ఎంతోమంది నేను చూస్తాను, కానీ ఆయనలాగా కష్టపడింది ఎవరిని చూడలేను ఇంతవరకు. అది థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ ఛాన్స్ ఇచ్చినందుకు నేను సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఛాన్స్ నాకు ఎలా వచ్చిందంటే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల దుర్గాప్రసాద్ సార్ని కలిశాను. తర్వాత అలా మహేష్ సార్ని కలిశాను. తర్వాత నాకు ఈ మూవీలో ఒక హీరోకి బ్రదర్ క్యారెక్టర్ ఇచ్చినారు సారు. బాగా జర్నీ బాగా జరిగింది, మూవీ సాఫ్ట్గానే వెళ్ళింది. థ్యాంక్స్ టు ఆల్. నేను టెక్నీషియన్గా చాలా మూవీస్కి వర్క్ చేశాను. దుర్గాప్రసాద్ గారు నాకు గురు లాంటివారు. తన మూవీలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు కొద్దిగా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తను మూవీ అది పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ అని కాదు, అందులో పెద్ద కథనం అండ్ చాలా కథనం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కడ బోరింగ్ ఉండదు, ఏముండదు ఆ కథనంలో. ఒక కథలో మొత్తం ఇలా ఫ్లో వెళ్ళిపోతుంటుంది.
సో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడైనా ఏదన్నా ఎప్పుడు బోర్ ఫీల్ కాలేదు. మూవీ మొత్తం సూపర్గా వచ్చింది. జస్ట్ కొద్ది ప్రెజెంటేషన్లో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు యాజ్ ఎ టెక్నికల్గా టెక్నీషియన్స్ నుంచి. గురుగారు వాళ్ళన్నిటినీ కవర్ చేసేసి సూపర్బ్గా డెవలప్ చేశారు. మూవీ చాలా బాగొచ్చింది. అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా మంచివారు. థ్యాంక్ యూ. ఫ్రెండే ఇంకొత్తతో ప్రొడ్యూసింగ్కి నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయిపోతుందండి. అది డైరెక్టర్ గారు ఈ సినిమా చూసి ఫ్లాట్ అయిపోయి ఆ ప్రొడ్యూసర్ గారు ఇమ్మీడియట్గా సైన్ చేయించారు గురుగారితో. ఆసమ్, క్లాప్స్. కంపల్సరీగా నవనీత్తో సినిమా చేస్తున్నాను, డెఫినెట్గా అది కూడా ఇంటికి కొడతా. క్లాప్స్ కొట్టండి. ఈ సినిమాకి డైలాగ్ రైటర్, ఇది ఒక మంచి సినిమా. ఒక నిర్దోషి పాపం పుణ్యం తెలియని వాడి మీద విధివశాత్తు నిందబడి, ఆ నిందితుడై ఒక నిర్దోషి దోషిగా నిర్ణయించబడి, ఆ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ నిర్దోషి మళ్ళీ దోషిగా మారి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. ఇది తర్వాత ప్రేమ, ఇది ప్రేమ సబ్జెక్ట్. ఇందులో గొప్ప విషయం ఏంటంటే చిన్నతనంలో తెలుసో తెలియకో అభంశం తెలియ వాళ్ళు స్నేహితులు అవుతారు. అలాగే అందులో అమ్మాయి పెద్ద ఎలా పెరిగిందో అలా ఆ ప్రేమ పెరుగుతుంది, అతను మర్చిపోతాడు. ఇంకొక విచిత్రమైన పరిస్థితుల్లో ఆ ప్రేమ తెలుస్తుంది. ఇంటర్వల్ వరకు చాలా సరదాగా జరుగుతుంది. ఆ తర్వాత నేను ముందుగా చెప్పాను కదా, ఒక నిర్దోషి దోషిగా ఏడని, ఆ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి జరిగేది చాలా టెన్షన్గా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా బాగా జరిగి శుభం అవుతుంది. ఇందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే డైరెక్టర్ గారు చాలా చిన్న సబ్జెక్టులో, చిన్న సబ్ బడ్జెట్లో పెద్ద విషయాన్ని చాలా చక్కగా క్రియేట్ చేశాడు. సహజంగా ప్రెస్ మీట్లో తమ సినిమాని గురించి, తమ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు, ఇది అలా కాదు. ఇందులో దుర్గాప్రసాద్ డైరెక్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే బడ్జెట్ చిన్నది, తీసుకున్న విషయం గొప్పది. గొప్ప విషయాన్ని చిన్న బడ్జెట్తో చాలా చక్కగా చిత్రీకరించాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇంత చిన్న బడ్జెట్లో ఇంత మంచి సినిమా చేయొచ్చునా అనే ప్రశ్న ప్రతి వారికి వస్తుంది. థ్యాంక్ యూ.